సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని తెలంగాణ అల్పసంఖ్యాక బాలికల గురుకుల పాఠశాలలో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతున్నారని కొనియాడారు. రాష్ట ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు చక్కగా వినియోగించుకుని బాగా చదువుకుని క్రీడారంగంలో ముందుండి విజయం సాధించి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిగిన రీతిలో ఎవరు అనుకోని విధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒకటే రోజు 119 రాష్ట్రాలు తెలిసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీ సంబంధించిన ఆడపిల్లలు చదవడం లేదు, వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు చదువు తప్పక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు మన రాష్ట్రంలో అని ఆలోచన చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి హాస్టల్ మనకి నియోజకవర్గానికి ఒకటి పెట్టి ఈరోజు మన దగ్గర 400 టార్గెట్ ఉంటే 350 మంది పిల్లలు ఇక్కడ చదువుతా ఉన్నారు. ఇక 50 మంది పిల్లలు బయలుస్తారు మన దగ్గర. అంటే మన మన దగ్గర ఇంకా ప్రైవేట్ పాఠశాల వైపు చూస్తా ఉన్నారు. ఈరోజు ఈ 4-5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు ఇక ప్రైవేట్ పాఠశాల జీవిత రిజల్ట్ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని ఎంత తెలియజేస్తారు. చక్కని ఫెసిలిటీస్ ఉన్నాయి, నాణ్యమైన భోజనం, క్వాలిటీ భోజనం. ఈరోజు హాస్టల్లే కాదు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సన్నమయ్య భోజనం, 2 జతల యూనిఫామ్, వారికి బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ అందించి ఈరోజు వారికి చక్కటి విద్య అందిస్తున్న, నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వం వారికి నిదర్శనంగా వారిపై టీచర్స్ అదే విధంగా రిజల్ట్ తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు నేర్చుకునే విధంగా, తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా ఈరోజు విద్య The school is a girls school, purely girls school, and today we have celebrated National Sports Day in the midst of our Honorable MLA Sir, Sri Maipal Reddy Garu. A National Sports Day celebrated in the midst of our Honorable MLA Sir, Sri Gudem Maipal Reddy Garu, and in the midst of our TEMRIS, Telangana Minority Residential School, District In Charge Officer, Naimuddin Sir too, and many of our dignitaries also have attended this school, and we have made it a grand success by distributing the amenities on the hands of our MLA Sir, and we are very glad to really have his presence in the midst of us. We have really very good amenities provided by our Chief Minister Sri K. Chandrasekhar Rao garu for really giving us a good opportunity for the minority girls, Muslim girls, to really have good amenities here. We have all the facilities here. Health and hygiene is taken care of. At the same time, food is also provided here with boost, eggs every day, non-veg twice a day, and so on. And then we even have bunker cots also here, which every child is provided. We are children are given cosmetic kits, stationery kits, and then regular uniforms, sport uniforms, shoes, socks. Everything is provided, including the sports equipment too. Not only curricular things are taken care of here,
co-curricular is also given. So on the whole, the child is developed in a whole spectrum where we see the child soaring on an eagle's wing to a greater extent. Thank you. ఈ ఇయర్ అయితే మనకి 5th నుంచి 9th వరకు ఉన్నది. అలా మనకి కేజీ టు పీజీ ఇనిషియేటివ్ వరకు ఇంకా ఎవ్రీ ఇయర్ మనకి పెరగడం జరుగుతుంది. స్టాఫ్నెస్ ఇక్కడ ఆన్ డైలీ బేసిస్ రెగ్యులర్ గా మనకి అవైలబుల్ గా ఉంటున్నారు. ఒకవేళ ఇంకా ఏమన్నా మనకి సివియర్ గా ఉంటే మనకి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఉంటుంది, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లి అక్కడ తీసుకుని ఇంకా ఏమైనా ఇనిషియేటివ్ గా తీసుకోవడం జరుగుతుంది. చాలా వి ఆర్ గ్రేట్ఫుల్ టు ఆర్ పేరెంట్స్, చాలా సపోర్టివ్ గా ఉంటారు ఇక్కడ. మరి ఏదైనా కూడా మనం చెప్తే రెసిడెన్షియల్ కదండి, పేరెంట్స్ పిల్లల్ని విడిచిపెట్టి ఉండడం చాలా ఇబ్బంది, కానీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని మళ్ళీ పిల్లల్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్ గా తీసుకుని వెళ్ళడం చాలా కోఆపరేటివ్ గా ఉంటారు ఇక్కడ. ప్రేమగా చూసుకుంటాము ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి మేము మా పిల్లల్ని కన్నపిల్లల్ని ఇచ్చిపెట్టి ఈ పిల్లల కోసం డే అంతా మేము ఇక్కడ ఉండడం జరుగుతుంది. చాలా మమకారంతో చాలా దగ్గరుండి మంచిగా చూసుకుంటామండి. 400 అలాటెడ్ స్ట్రెంత్ అండి. ఇయర్ అడ్మిషన్స్ 350 వరకు ఇంకా వస్తున్నారు, ఎందుకంటే చాలా మంచి ఫెసిలిటీస్ చీఫ్ మినిస్టర్ సార్ మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది.